అక్కడ నిలబడిపోయా. కమలా రాధా, ఏమిటే ఏమిటే ఇది? కమల, ఎంత మంచిదానివి నువ్వు. మంచిదాని మాత్రమే కాదు, నేను కోరుకున్న దైవాన్ని నా కళ్ళతో ప్రకృత సుకృతాని నువ్వు. అంతేకాదు, నాకు నచ్చిన మనవును కుదురుతున్నా నా మాతృమూర్తి నువ్వు. రాధా, ఏమిటో ఈ కవిత్వం? ఏం జరిగిందే? చాలేవే, నీకైనా తెలిసింది నాకు తెలుసు. ఏమీ ఎరగనట్టు నటిస్తున్నావే, రా చెప్తాను. నిజంగా స్నేహితురాలు అంటే నువ్వేని అన్నమాట నిలబెట్టుకున్నావు. అసలు ఎలా తెలిసిందే నీకు ఆయననని? ఎవరిని గురించే నువ్వు మాట్లాడేది? పోగా, ఇంకో నన్ను కొడుకిస్తావు. ఇంట్లో అడుగు పెట్టగానే ఎదురుగుండా కనపడాలని ఫోటో కూడా పెట్టించావుగా. ఆయన్ని నేను ప్రేమించింది. కమల, ఆయనకి నేను మనసిచ్చింది. అడ్రస్ తెలియక ఆయన కోసమే తహతహలాడి ఎలాగైతే సాధించా. నీ రుణం తీర్చుకోలేను కమల, ఈ జన్మలో తీర్చుకోలేను. నా సంగతి ఆయనతో చెప్పావా? ఏమన్నారు? చెప్పవే లేదు రాధా, ఇంకా చెప్పలేదు. ఎప్పుడు చెప్తా? త్వరలోనే చెప్తా. చూడు కమల, ఆయన ఏమన్నా అనుకుంటారేమో చెప్పు. నా సర్వస్వం ఆయనకి అర్పించేశానని చెప్పు. ఆయన లేకుండా నేను బ్రతకలేనని చెప్పు. ఆయన్ని ఎలాగైనా ఒప్పించు, నీదే బాధ. ఏం కమల, తప్పకుండా ఒప్పిస్తా. కమల, నువ్వు నా బంగా. ఏమిటి కన్నీళ్ళు? నీ కన్నీళ్ళే, నీ ఆనందమే నా ఆనందం. ఎక్కడికే? కాఫీ గిఫ్ట్ తెస్తావా? వద్దులే, కట్టుకుతే అతకదన్నారు. ఇదిగో వారింటి సొమ్ము తినే కాలం ముందు ముందు చాలా ఉంది. వద్దు కాని కమల, నేను వస్తాను. ఏ సమస్య రేపు వచ్చి చెప్తావా? రేపే చెప్తాను. థ్యాంక్స్ కమల, థ్యాంక్స్. మర్చిపోకూడదు. నాకు కావాల్సిన పావు గంట బాబాయ్, పావు గంట అయినా ఒక గంట అయినా రేటు ఒకటే. నీకు కావలసిన వాడిని, నీ ఇంట్లో అద్దుకుంటున్న వాడిని, పైగా నా కొడుకైనా పెళ్ళామైనా ఒకటే రేటు. ఇది వ్యాపారం, ఇందులో కీర్తి పరువు ప్రతిష్టలు లేవు, బాంధవ్యాలు లేవు, ఒక మాట లేదు, అరువు అంతకంటే లేదు. సరే, ఏం చేస్తాం? ఈ రోజు కాఫీ మానేస్తాం. ఇదిగో తీసుకా పావలా. సైకిల్ నన్ను అడగాలంటో, అదిగో ట్రాక్టర్ లాంటి సైకిల్ ఉంది. రే, రేపు ఆటలో లేవు, ఆ పళ్ళకు వీటికి పోకు. కమలా, ఈ రోజు నుంచి నీకు ఇంట్లో ఉద్యోగం లేదు. అదేమిటి సార్, నేనేం తప్పు చేశాను సార్? నువ్వు ఇంటిని పిల్లల్ని చూసుకునే ఆయాగా వచ్చావు, అవునా? అవును సార్. ఆయాగా వచ్చిందా? నువ్వు ఆయాగా ఉన్నావా? ఉన్నాను సార్. నో, అలాగే ఉంటే ఏ బాధ లేదు. పిల్లలతో మొదలుపెట్టి మెల్లగా పెద్దల మనసులు కూడా దోచేసి చివరికి ఇంట్లోనే కాదు మాలోనే ఒక మనిషికి అయిపోయాం. మా మనిషికి మేము జీతం ఇచ్చి నౌకరుగా పెట్టుకోవటం మర్యాద అంటావా? అబ్బా, ఎంత కంగారు పెట్టేశారు సార్. అయితే ఓ పని చేయండి సార్, నేను పని చేయను, జీతం మాత్రం ఇచ్చేయండి. నో నో, అదేం వీల్లేదు. అదేలా సార్? ఎలాగంటే, ఆగమరణే, ఈ విషయం నువ్వు కూడా వినాలి. ఏంటండి? కమలను ఉద్యోగం నుంచి తీసేస్తున్నాను. కారణం? ఆమెను ఇంటి చిన్న కోడలు చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఏరా, ఏ ఎవరి మనసుల్లో ఏముందో, ఎవరేమనుకుంటున్నారో అన్నీ నాకు తెలుసు. తెలిసే ఈ నిర్ణయానికి వచ్చాను. త్వరలోనే నీకు కమలకు పెళ్లి జరిపిస్తాను. అలా చూస్తారే, పెళ్లి అంటే ఇష్టం లేనట్టు. అది కాదు సార్, అంత అదృష్టానికి నాకు అర్హత లేదు. ఏమమ్మా, ఎందుకు లేదు? వాడిని దిగొచ్చాడా? అసలు నిన్ను చేసుకోవడానికి వాడికి అదృష్టం ఉండాలమ్మా. లేదు సార్, నాకంటే మంచి అమ్మాయిని, అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని వారు సుఖంగా ఉండాలి. అది అందం
ఏదమ్మా అందం? ఒక అమ్మాయి ముఖానికి పౌడరు, పెదవులకు రంగు, కళ్ళకు కాటుక. మరొక అమ్మాయి ముఖానికి పౌడరుకు బదులు పవిత్రత, పెదవుల్లో రంగుకు బదులు ప్రియమైన వాక్కుంది, కళ్ళల్లో కాటుకు బదులు కరుణ ఉంది. ఈ రెండిట్లో ఏదమ్మా నిజమైన అందం? చూడమ్మా, మీ ఇద్దరు వివాహం నిర్ణయం అయిపోయి ఎవరు ఏమన్నా అది దొరక్క తప్పదు. అన్నయ్య అలా చెప్పేసి పెడుతుంటే నువ్వేం మాట్లాడుకుండా ఊరుకున్నావే? ఆయన ఖచ్చితంగా చెప్తుంటే నన్నేం మాట్లాడమంటారు? అదేమిటి కమలా, నేను నిన్ను ప్రేమించలేదు, నువ్వు కూడా నన్ను ప్రేమించకూడదా? పరిహాసానికి ఇది సమయం కాదు. అవును, పరిహాసమే. కమలా, నీకు నవ్వులాటగానే ఉండొచ్చు, కానీ అన్నయ్య మాటలు వినగానే నాకెంత బాధ అనిపించిందో నీకేం తెలుసు? ఎక్కడ ప్రాణాలు అక్కడ ఎగిరిపోయాయి. ఎందుకు ఆ బాధ? మీ అన్నయ్యతో చెప్పలేకపోయారా? నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఈ కమలను పెళ్లి చేసుకోలేను అని. అనవసరమైన వాటికంతా అవునంటే కాదని దెబ్బలాడుకుంటారే. ఇది మీ జీవితానికి సంబంధించిన విషయం, ఎందుకు కారణం లేకపోయారు? ఎందుకో ధైర్యం చేయలేకపోయారు. ఎలాగైనా నువ్వు పెళ్లి ఆఫ్ చేయించు. అశుభం ఎందుకు అనుకోవడం? ఎలాగైనా మీ పెళ్లి జరిపించాలి అనండి. అవును కమలా, నువ్వు మా అన్నయ్యకు నచ్చ చెప్పాలి, మా పెళ్లి జరిపించాలి. జరిపిస్తే నాకేం ఇస్తారు? నీకేం కావాలన్నా ఇస్తాను. కావాల్సింది ఏముంది, ఏముంటుంది? ఏమో నాకు ముందు ఆపద నుంచి తప్పించు, ఈ బరువు బాధ్యత అంతా నీదే. నెత్తి మీరు ఇంత పెద్ద బరువు వేసి బాధ్యత అంటే ఏం చేస్తావు? ఏం చేసినా ముందు మన ఇద్దరు పెళ్లి తప్పించు. తప్పిస్తాను. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా. అర్థం లేకుండా మాట్లాడకండి. ఎవర్రా ఎవర్రా అర్థం లేకుండా మాట్లాడుతున్నది? నువ్వా నేనా? ఇంతకీ ఏమిటండి మీరు అనేది? నువ్వనేది ఏమిట్రా? మళ్ళా మొదలెట్టారు. ఇద్దరు ఒకసారి చూడండి. వాదాలు వివాదాలు కూడదు, కరెక్ట్. అన్నం తినేటప్పుడు మనిషి మనసు ప్రశాంతంగా ఉండాలి. ఏమిటమ్మా అది? పాయసం. పాయసం? ఏమిటి రోజు విశేషం? ఓహో కరెక్ట్ కరెక్ట్. ముందు వాడి కొట్టేసి రాబోయే పెళ్లి కొడుకు. మయ సార్ పాయసం వడ్డించమంటారా? పాయసం అంటే పాయసం, ఇప్పుడే సంబరోజు పడిందని నాకేం అక్కర్లేదు. ఒరే ఒరే, నువ్వు నోరు మీరా మేజర్ సార్. ఓహో, వాదాలు వివాదాలు సరికూడదు, ఈడియట్ అనొచ్చుగా. ఒరే ఈడియట్, ఆమెని కాబోయే భార్య రా, కాస్త మర్యాదగా మాట్లాడు. సార్, ఆ సంగతి మీతో మాట్లాడాలనుకున్నాను. ఏది, వాడికి మర్యాద తెలియదనే సంగత? కాదు సార్, మీరనుకునే మా పెళ్లి సంగతి. ఓఎస్ మాట్లాడదాం. రేపు ఉదయం టిఫిన్ ఇడ్లీ. ఇడ్లీయా? గుడ్. మంచి కొబ్బరి పచ్చడి కూడా చేయించమ్మా. కొబ్బరి పచ్చడి బాగుంటుంది, బ్రహ్మాండంగా సాంబార్ పెట్టించు. ఏ యూ యూ, సరే రెండు చేయించమ్మా, ఎవరిష్టం వాళ్ళది. కరెక్ట్ మేజర్ సార్, ఇడ్లీ విషయంలోనే ఎవరిష్టం వాళ్ళదిగా ఉంది. అలాంటప్పుడు జీవితాంతం అనుబంధంగా ఉండవలసిన పెళ్లి విషయంలో కూడా ఇష్టాయిష్టాలు ఉంటాయిగా. కరెక్ట్, 100% కరెక్ట్. ఏమిటో మహా కరెక్ట్ అంటూ లేస్తున్నావు, నేను ఇష్టాయిష్టాలు లేవన్నానా? ఉంటాయనుకుంటే మా పెళ్లి విషయంలో వారి అభిప్రాయం. ఏ, ఈ దొరగారికి నిన్ను చేసుకోవడం ఇష్టం లేదంటాడా? లేదు సార్, నన్ను తప్ప ఇంకెవ్వరిని చేసుకోరట ఖచ్చితంగా చెప్పేశారు. కానీ నాకే వారిని చేసుకోవడం ఇష్టం లేదు. కమలా. ఏ సార్, తప్ప? తప్పని కాదు, దిక్కుముక్కు లేని దానికి నీకు కూడా ఇష్టాయిష్టాలు ఏమిటంటారా? అంత మాట అంటానమ్మా నిన్ను. మహారాజైనా పేదైనా మనిషి ఒకటే, మనసు ఒకటే, ఎవరు కాదంట. కానీ చిన్న యజమానని, ఇంత పెద్ద ఆస్తులు సగం వాటా ఉన్నవారని ఆయన్ని నేను ప్రేమిస్తానని మీరు అనుకుంటే? అబెబ్బే, అలాంటిది ఏం లేదమ్మా. నేనేదో సనువుగా నవ్వుతూ కలిసి మెలిసి తిరుగుతున్నందువల్ల నీకు అటువంటి అభిప్రాయం కలిగి ఉంటే. అది కాదమ్మా, నేనే ఏదో పొరపడ్డాను. పర్వాలేదు సార్, నేను నిరాకరించినందువల్ల
ఈ ఇంట్లో నాకు ఉద్యోగం లేదని వెళ్ళ కొట్టినా సరే నేనందుకు సిద్ధంగా ఉన్నాను. మీరిచ్చేది జీతం, నేను పోగొట్టుకోవలసింది జీవితం. అలా ఎప్పుడు అనుకోవద్దమ్మా, నేనంత నీచుణ్ణి కాదు. నీకిష్టం లేకపోతే బలవంత పెడతాను. పోనీలేమ్మా, ఏదో అనుకున్నాను అన్నాను, మర్చిపో. ఇంతకీ వీడు దురదృష్టవంతుడు. నీ అంతటి గుణవంతురాలికి బుద్ధిమంతురాలికి వీడు నచ్చలేదంటే ఇక వీడిని ఎవరు చేసుకుంటారు? ఇంతకీ వీడికి పెళ్లి అయ్యే యోగం లేదు అంతే. అలా అనకండి సార్, వారికి తప్పకుండా వివాహం జరుగుతుంది. ఆ పూజ నాది. ఏమిటమ్మా నువ్వు అనేది? ఆయనకేం తక్కువ సార్, నాకంటే అన్ని విధాల మంచి అమ్మాయే వస్తుంది. నేనే తీసుకొస్తాను, మీరు ఒప్పుకుంటారా? తప్పకుండా. మాటేనా సార్? మాటంటే మాటేనమ్మా. థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్. కమలా, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను.